ఏలూరు పట్టణంలో కర్ఫ్యూ నియమ నిబంధనల అమలు తీరును రేంజ్ డిఐజీ మోహన్ రావు, ఎస్పీ కె నారాయణ నాయక్ పోలీస్ సిబ్బందితో మోటార్ సైకిళ్లపై ఏలూరు పురవీధుల్లో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజీ మరియు ఎస్పీ మాట్లాడుతూ కరోనా నియంత్రణ కొరకు పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరించాలని, కరోనా తగ్గుముఖం పట్టిందని అలసత్వం ప్రదర్శించకూడదని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి శానిటైజర్లు ఉపయోగించి భౌతిక దూరం పాటించడం వలన కరోనాకి దూరంగా ఉండగలము అని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉంటూ కరోనా నుండి రక్షణ పొందాలని డిఐజీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తెలియజేశారు. సో ఈ విధంగా కోఆపరేట్ చేసినట్లయితే కరోనా వైరస్ ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమిడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కర్ఫ్యూ వల్ల చాలా వరకు కరోనా కేసులు పాజిటివిటీ రేట్ తగ్గింది, అలాగే డెత్ రేట్స్ కూడా తగ్గినాయి. కరోనా వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరూ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, టూ వీలర్స్ మాస్క్ వైలేషన్ మీద, అలాగే ఫోర్ వీలర్స్ మీద రేంజ్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడక్కడ వైలేటర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ కర్ఫ్యూ సమయాన్ని అనుసరించి వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మార్నింగ్ 6 to 6 వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసింది. కరోనా కట్టడి నియంత్రణ చర్యలో భాగంగా నిన్న ఈ రోజుని తిరిగి స్పెషల్ డ్రైవ్గా టేకప్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు డీజీపీ సార్, మిగతా సీనియర్ ఆఫీసర్స్ అందరూ. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రతి పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీదే ఉండి ప్రభుత్వం ఇచ్చిన 6 గంటల టైం కర్ఫ్యూని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ప్రజలలో ఇంకొక ఒక రకమైన మెసేజ్ వెళ్తూ కర్ఫ్యూ ఈ టైం నుంచి ఈ టైం జరుగుతోంది అని చెప్పవలసిందిగా ఒక ఆదేశాన్ని ఇచ్చిన్నారు. అందులో భాగంగా ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఈ కర్ఫ్యూని 6 o'clock to 6 o'clock ఖచ్చితంగా అమలు చేస్తున్నాం డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్పడానికి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ముందుకు పోదామని చెప్పేసి 2 రోజుల డ్రైవ్లో భాగంగా నిన్న వాక్ డ్రైవ్ చేశాం. ఈరోజు బైక్ డ్రైవ్ ద్వారా ప్రజల్ని తిరిగి అవగాహన చేసి అలాగే కర్ఫ్యూని ఖచ్చితంగా పాటించేలాగా మీ అందరి తరఫున మీ ద్వారా పబ్లిక్ని కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయమని, తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో అందరూ సహకరించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈ డ్రైవ్ని స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.